సమాచార్ వార్తలకు స్వాగతం. అంతర్జాతీయ డయాబెటిక్ డే సందర్భంగా బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, శంకర్ నగర్ చౌరస్తాల మీదుగా తిరిగి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా లయన్స్ పాస్ట్ గవర్నర్ పి బసవేశ్వరరావు మాట్లాడుతూ డయాబెటీస్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన నిమిత్తం ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. డయాబెటీస్ రాకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. బోధనటువంటి లయన్స్ క్లబ్ బోధన్ ఆసంపల్లి చైత్ర సేవ చక్కనగా లయన్స్ క్లబ్ అడపల్లి భవాని మరి న్యాయ క్లబ్తో ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీని తర్వాత ఈ డయాబెటిక్ నివారణకి ఏం చర్యలు తీసుకోవాలా, ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత నివారణ కష్టం కాబట్టి పరద పెరగకుండా ఏం చేయాలి, నివారణ చర్యలు తీసుకోవడం కూడా ఇది కార్యకర్తలు కూడా పెడుతున్నాం. మెయిన్ పబ్లిక్లో ఎవరైనా తీసుకోవడానికి ఈ ర్యాలీ అన్ని లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఈ ర్యాలీగా నిర్వహిస్తున్నాయి. మరి దీని నుంచి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కూడా ఈ డయాబెటిక్ అవేర్నెస్ మీద మంచి ఇంపార్టెన్స్ ఇస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ర్యాలీ చేసాం. కంటిన్యూస్గా దాని గురించి మరి పాంప్లెట్స్ కానీ ఇతరత కానీ చేయడానికి కూడా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి కూడా పూర్తి సహకారం వల్ల ఈ డయాబెటిక్ని కంట్రోల్ చేయడం లయన్స్ క్లబ్ సంయుక్తంగా పూర్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ బోధన పోటీమన్నారు ఈ డయాబెటిక్ సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహిస్తుంది. ప్రజలకి తీసుకెళ్ళడానికి ఈ ర్యాలీ ఒక ముఖ్యమైన